పోలీస్ అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా చట్టాలు ఆయుధాల మీద కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలకు బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలుద్దీన్ అవగాహన కల్పించారు. పోలీసులు వాడే ఆయుధాలతో పాటు అనేక పరికరాలు వాటి పనితీరును వివరించారు. పోలీస్ సిబ్బంది విధుల గురించి, రికార్డుల గురించి, ఎఫ్ఐఆర్ నమోదు, శిక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ కి దాని లింక్ ఉన్నటువంటి ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చి తర్వాత ఆ కేసు ఏమైంది, ఆ ఫైల్ పిటిషన్ ఏమైంది కూడా అప్డేట్ అనేది ట్రాక్ అనేది అవుతా ఉంది. అర్థమైందా? ఫస్ట్ స్టేజ్ ఇక్కడ పిటిషన్ తీసుకోబడుతుంది. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి కేసు రిజిస్టర్ చేయడం, కౌన్సిలింగ్ చేయడము, లేదా ఇంటర్వ్యూ చేయడం మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం. అర్థమైందా? ముందుకెళ్ళండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎట్లాంటి మాట్లాడడం, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం, అవసరం ఉంటే కేసు రిజిస్టర్ చేయడం, ఇంకా ఎవరైనా మనకు బట్ వస్తే తొందరలు కదా బట్ వస్తే వాళ్ళను ఇంకా వాళ్ళకు సెక్యూరిటీ పెట్టడం, వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ అంటే కూడా చూసుకోవడం జరుగుతుంది. అర్థమైంది? ఫోన్ చేసి కూడా రెస్పాండ్ అయింది, వాళ్ళు అక్కడ పంపించడం, ఇవన్నీ కూడా ఈ ఎక్కడ గారు చేస్తాం. ఇంకేమైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటే ఇంకెక్కి ఎస్ఐ గారికి తెలుపడం జరుగుతుంది. అన్నీ కూడా రాసుకుంటుంది. ఇక్కడ జనరల్ డైరీ ఉంటుంది. తర్వాత ఇది డ్యూటీ అటెండెన్స్ ఉంటుంది కదా, మీకు అటెండెన్స్ తీసుకుంటారు కదా, మార్నింగ్ అటెండెన్స్ రిజిస్టర్ లెక్క ఉంటుంది. దీంట్లో రాస్తా రాత్రిలో ఏమో లేకుండా చేసినారు, ఈరోజు ఏమో లేకుండా చేసుకున్నారు, ఎవరు రెస్ట్ ఇది జనరల్ డైరీ డైరీ అంటే మీరు పొద్దుగా అంటే డైరీ రాసుకుంటారు. ఇది జనరల్ డైరీ పోలీస్ స్టేషన్లో